हेलो फ्रेंड्स वेलकम एएलके होम वीडियोस फ्रेंड्स ईरोज़ मनम टमाटो राइस अंडी ईरोज़ रेसिपी यूजुअल गा टमाटोस ओनली टमाटोस तोटे राइस चेसुकुंटामु ई सारी क्यारेट कूडा यूज चेसी टमाटो राइस चेसुकुंदामंडी चला टेस्ट गा उंटदी फ्रेंड्स दानी प्रिपरेशन लोकी वेल्लिपोदाम ఈ రైస్ చేయడానికి నేను 3 టమాటోలు 1 క్యారెట్ తీసుకున్నాను దీన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను దీన్ని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి దీన్ని ఒక స్ట్రైనర్ లో తీసుకొని తేరబోసుకోవాలండి వాటర్ వస్తుంది ఈ వాటర్ పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అండి జాపత్రి యాలకులు లవంగాలు మొత్తం ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి 2 తీసుకున్నాను ఆనియన్స్ 1 కప్పు పొడవుగా సైజ్ గా కట్ చేసుకున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై అవనిద్దాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం చిన్నపై పేస్ట్ ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక 1 హాఫ్ స్పూన్ పసుపు 1 స్పూన్ కారం 1 మన రుచికి సరిపడా ధనియాల పౌడర్ 1 స్పూన్ ఇది బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషస్ ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మనము వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ టమాటో వాటర్ ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బాస్మతి రైస్ 1 అరగంట ముందు క్లీన్ చేసుకొని నాన పెట్టుకున్నాను 1 గ్లాస్ రైస్ కి 1 గ్లాస్ ఉన్నర వాటర్ ఆ వాటర్ బదులు మనం తీసుకున్న టమాటో క్యారెట్ వాటర్ వేసాను ఇది బాగా బాయిల్ అవ్వనివ్వాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసేయాలండి ఆ రైస్ క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ సారీ రైస్ వేసాక ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి అయిపోయిందండి ఒక 2 నిమిషస్ ఆగి దీన్ని సర్వ్ చేసుకోవటమే టమాటో రైస్ ని పొడి పొడిగా టేస్టీగా టమాటో రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని రైతా కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ నా కామెంట్ చేయండి రైతా తోటి చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై వీడియోస్